సికింద్రాబాద్ లోని బౌద్ధ నగర్ లో టిఆర్ఎస్ అభ్యర్థి ఆపద్ధర్మ మంత్రి పద్మారావు పాదయాత్ర చేసిర్రు. ఇంటింటికి తిరుగుతూ తనను భారీ మెజారిటీతో గెలిపించాలని పద్మారావు ప్రజలను కోరిండ్రు. స్థానిక మహిళలు మంగళహారతులతో పద్మారావుకు స్వాగతం పలికిర్రు. సికింద్రాబాద్ లోని బౌద్ధ నగర్ లో టిఆర్ఎస్ అభ్యర్థి ఆపద్ధర్మ మంత్రి పద్మారావు గౌడ్ పాదయాత్ర చేశారు. తనను భారీ మెజారిటీతో గెలిపించాలని పద్మారావు ప్రజలను కోరారు. గత 4 సంవత్సరాలుగా అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడం జరిగిందని పద్మారావు అన్నారు. తమ బస్తీలో ప్రచారానికి వచ్చిన పద్మారావుకు స్థానిక మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ప్రాంతం లోపల సీసీ రోడ్స్ కానీ, సీసీ కెమెరాస్ కానీ, బోర్డ్స్ కానీ, కృష్ణా వాటర్ వేలు కానీ, ఇవన్నీ కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తాము. ఈ ప్రాంతం లోపల సికింద్రాబాద్ 500 కూడా మా టీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారు. వాళ్ళు అన్నిటిక ఈ బస్తీ లోపల ప్రజలకు అంత అందుబాటులో ఉంటా ఉంటారు. వాళ్ళు ఏదైనా ఇష్యూ ఉంటే ఆ ప్రజలకు చేస్తామని చెప్పేసి ఆ ఇష్యూస్ నా విషయం తీసుకొస్తా ఉంటాం. తెచ్చిన తర్వాత నేను వాటి పరిష్కారం విషయంలో వాళ్ళకి అమౌంట్స్ శాంక్షన్ చేస్తాను. మాది కూటమి సికింద్రాబాద్ లో కూటమి అభ్యర్థి ఎవరున్నారో ఏం సంగతో నిన్న వెంట తెలియదు. నిన్న నామినేషన్ లాస్ట్ డేట్, ఒక వ్యక్తిని ఎంపవర్ చేసుకుని నేను పెట్టారు. ఆ వ్యక్తి అంటే నాకు ఇప్పుడు గత 22 రోజులు అయితే క్యాంపెయినింగ్ చేయాలి. ఇన్ని ముఖపరిచయాలు, ఇంత నేను సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి ఉండగానే ఈ ప్రాంతంలో నాకు ఇంకా ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ కావట్లేదు. వాళ్ళు నిన్న డానేషన్ అనౌన్స్ చేశారు. అతనికి ఇక్కడ ముఖపరిచయాలు ఉండే ఏముండే ఆయన భవిష్యత్ మళ్ళా ఎప్పుడు క్యాంపెయినింగ్కి వస్తారో ఏం చేస్తారు కానీ ఉన్న ముఖపరిచయాలతో వారితో ఉన్న సంబంధాలతో ఖచ్చితంగా టీఆర్ఎస్ పని చేస్తారు. ప్రభుత్వం కూడా రాబోయే కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తారు. ఇక్కడ నుండి నేను మళ్ళీ